పెళ్లి కాలేదు అన్నది అబద్ధం. ఆ అమ్మాయిని 11 సంవత్సరాలు అతను వాడుకున్నాడు అన్నది నిజం. 11 సంవత్సరాల అమ్మాయికి 2 సార్లు గర్భం దాలిస్తే ఓసారి మిస్క్యారేజో ఒకసారి అబార్షనో ఏం జరిగిందో వాళ్ళిద్దరికి మధ్య మా ఇద్దరు మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి. మేము ఈ విషయాలన్నీ కూడా కోర్టు వారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి ఎప్పుడెప్పుడు హాస్పిటల్కి వెళ్ళింది, ఎప్పుడెప్పుడు పాపం కడుపు కోతకు గురైంది, ఫాలోపియన్ ట్యూబ్యూల్ రప్చర్ అయ్యి మళ్ళీ భవిష్యత్తులో అసలు కన్సీవ్ అవుద్దో లేదో అనేటువంటి డైలమాలోకి ఆ పిల్లలు వెళ్ళేటువంటి దారుణమైన పరిస్థితికి ఎలా వెళ్ళింది అన్నది ప్రజలకి కోర్టుకి అందరికీ తెలియాలి. ఈ అమ్మాయిని అతను వదిలేస్తున్నాడు అని అమ్మాయి బ్లాక్మెయిల్ చేయాల, అతని మీద కేసు కట్టడానికి నార్సింగి పోలీస్ స్టేషన్కి వెళ్ళాల. మొదట రాసిచ్చిన కంప్లైంట్లో మాల్వి మల్హోత్ర అనేటువంటి అమ్మాయి నన్ను గతంలో బెదిరించినట్టుగానే జైలుకి పంపింది, మళ్ళీ నా అంతు చూస్తానంటుంది, నాకు ఇప్పుడు రాజస్థాన్ సహకారం కూడా లేదు, నన్ను కాపాడిన మహాప్రభు అని నిస్సహారైన అమ్మాయి ఒక హీరోయిన్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఆ హీరోయిన్ ఎవరు, నేపథ్యం ఏంటి, చరిత్ర ఏంటని పోలీసులు తేగలాగితే రాజస్థాన్ డొంక కదిలింది తప్ప అతన్ని బ్లాక్మెయిల్ చేసే ఉద్దేశం ఏంటంటే కోర్టుకి ఎక్కడ ఎందుకమ్మా, ఇల్లు ఇచ్చేస్తాను అతనే చెప్పాడు. అంటే ఈ అమ్మాయికి డ్రగ్స్ అలవాటు ఉన్నాయని, ఈ అమ్మాయి వేరే ఒకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుందని చెప్పి ఈ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేసేంత స్థాయికి దిగజారిపోయేంత గ్యాప్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు రాజ్ తరుణ్కి నచ్చినటువంటి హాస్పిటల్లో ఆయన కౌన్సిల్కి అధికారం ఉంటుందిగా, ఈ పిల్ల డ్రగ్ అడిక్ట్ కాబట్టి వ్యసన పర్రాలు కాబట్టి నేను వదిలేశానని చెప్పుకుంటాడుగా, బ్లడ్ టెస్ట్ ఎప్పుడు చేయించాడు చెప్పమనండి, బ్లడ్ టెస్ట్ కోర్టు పర్మిషన్ ఎప్పుడు చేయించాడు చెప్పమనండి, ఆ మస్తాన్ సాయంలో తీసుకొస్తాం, ముగ్గురిని కూర్చోవటం సార్ పంచాయతీ పెడదాం, ప్రెస్ క్లబ్కి రమ్మని చెప్పండి, దమ్ము ఉంటే తను చేసినటువంటి ఎలిగేషన్స్లో చావు ఉంటే అతనికి కెపాసిటీ ఉంటే రమ్మని చెప్పండి ప్రెస్ క్లబ్ దగ్గరికి. ఎందుకు వచ్చిన మాట్లాడలేదు లావణ్య, ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడదమ్మా, పిల్ల కొంత అందరం నొక్కిరమ్మా, రాజ్ తరుణ్ తో ఉన్న ఇష్యూస్ ఎందుకు బయట చెప్పలేకపోయింది తను? అమ్మ తనే 40 రోజులు జైలుకి బయటకు వచ్చింది, అంటే తనతో ఇష్యూస్ ఉన్నాయి, ఇట్లా గొడవలు జరుగుతున్నాయి అనే విషయం రాజ్ తరుణ్ మీద కంప్లైంట్ పెట్టాలన్నది ఆ పిల్ల ఉద్దేశం ఎప్పుడు కాదు. కాపురాన్ని సవ్యంగా చేసుకుందాం, కష్టమో నష్టమో నా భర్తతో నేను కాపురం చేసుకుందాం అనుకుంది, నార్సింగిలో పెట్టినటువంటి కంప్లైంట్ మాల్వి మల్హోత్రా మీద పోలీసులు తేగలాగితే రాజ్ తరుణ్ డొంక కదిలింది తప్ప రాజ్ తరుణ్ అన్న వ్యక్తి మీద కంప్లైంట్ పెట్టడం ఈ అమ్మాయి ఉద్దేశం కాదు. ఈ అమ్మాయికి బ్లాక్మెయిల్ చేసే ఉద్దేశం అంటే 6 నెలల నుంచి నీకు నేను ఉన్నటువంటి విల్లా ఇచ్చేస్తా, మెయింటెనెన్స్ ఇస్తా, నాకు విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టు అని రాజ్ తరుణ్ తన పర్సనల్ నెంబర్ నుంచి చేసిన చాటింగ్ కూడా మీడియా మిత్రులకు అందజేస్తాం. ఎక్కడ చర్చకి తన రెడీయో చెప్పానండి, ఇన్ కోర్టా అవుట్ ఆఫ్ కోర్టా ఎక్కడ చర్చిస్తారు చెప్పండి, ఎప్పుడు వస్తారు చెప్పానండి అమ్మా, ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తానా, చాటింగ్ లో నువ్వు చెప్పావా చెప్పలేదా, విడాకులకు సంబంధించి నువ్వు సంతకం పెట్టి నేను పెట్టిన నువ్వు అన్నావా అనలేదా, విడాకుల గురించి ఇల్లు గురించి అమ్మాయికి నువ్వు ఆఫర్ ఇచ్చావా ఇవ్వలేదా, నిన్న కాకపోయినా కూడా వాళ్ళ బంధువులతో బావ వరుస ఎవరితో అమ్మాయి లావణ్య చౌదరి వాళ్ళ బావతో కూడా నువ్వు కౌరంపావా కౌరంపలేదా, దాక్కుని బిట్లు కింద కట్ చేసి యూట్యూబ్ లో పంపడం కాదు, నీ దగ్గర ఎలిగేషన్స్ ఉంటే ముఖం చాటేయకుండా మీడియా ముందుకు వచ్చి 11 ఏళ్ళలో 2 సార్లు కడుపు వచ్చిందా రాలేదా పోని, దానికి కూడా నీ సిగ్గుమాలిన డోర్తో ఇంకేమన్నా బాధ్యుని చేస్తావా, అంటే ఇవన్నీ నిజాలు అబద్ధాలైపోతాయా ప్రెస్ ముందుకు వచ్చి అంత కాన్ఫిడెంట్ గా? అసలు పెళ్లి కాలేదు, జస్ట్ అనే ఫ్రెండ్ మస్తాన్ అనే వ్యక్తితో తనకున్న జస్ట్ ఫ్రెండ్ కడుపు చేశాడా అని చెప్పి జస్ట్ ఫ్రెండ్ కడుపు చేశాడా తల్లిదండ్రుల దగ్గర నుంచి నీ సంరక్షణలో తీసుకొచ్చేసిన తర్వాత నువ్వే తండ్రివి, నువ్వే తల్లివి, నువ్వే ప్రియుడివి, నువ్వే భర్తవు కదా, నీ అదుపాజ్ఞంలో ఉన్న ఆడపిల్లకి డ్రగ్స్ ఎలా అలవాటైనాయి, నువ్వు తాగుతుంటే కొంచెం ఆ పిల్లకి ఇచ్చావా, నీ ఫ్రెండ్స్ అరౌండ్ తాగుతుంటే పిల్లకి అలవాటు చేశారా, ఆ పిల్లకే నీ సంరక్షణలో ఉన్న పిల్లకి ఎలాగిచ్చావు, నీ సంరక్షణలో లేదు బరితెగించి బయట తిరుగుతుంది తిరుగుతున్న అమ్మాయిని తెచ్చి మళ్ళీ ఇంట్లో ఎలా పెట్టుకున్నావు, ఇంట్లో 15 కుక్కలకి ఆ పిల్లని తల్లిని ఎలా చేసావు, ఆ కుక్కలకి ఇవాళకి కూడా నువ్వు సిగ్గు లేకుండా వదిలేసి వెళ్ళిపోయావు కానీ ఆ కుక్కలకి నీతికి నిలబడి ఈ రోజు పొద్దున కూడా పిల్ల అన్నం ఎలా పెట్టింది, మీది నోరా తాటిమట్ట, ఇప్పటికీ ఆ కుక్కలకి అన్నం పెడుతుంటే పొద్దున్న ఇంటి పక్కన వాళ్ళతో చెప్పించి అన్ని కుక్కలు ఉంటే మాకు కుదరదు ఆ కుక్కలు తీసుకు బయటకు వెళ్ళిపోమండి అమ్మాయినని ఇవాళ పొద్దున కూడా వార్నింగ్ ఎలా ఇప్పించావు, నువ్వేంటో నీ అనకాతలు ఉన్న సినీ పెద్దలేంటో మీకున్న రాజకీయపరమైన కాంటాక్ట్స్ ఏంటో నీ పరిధిలో నుంచే ప్రజాక్షేత్రంలో ప్రజల దగ్గర మా దగ్గర ఉన్న ఆధారాలు హాస్పిటల్ బిల్స్ ఏం జరిగినో పెడతాం, ప్రజలు ఏమ పెడతారు తప్పుడు తప్పరు కదా, చాలా దగ్గర నుంచి చూస్తున్నారు అమ్మాయి బిహేవియర్, రాజ్ తరుణ్ బిహేవియర్ చూస్తున్నారు కదా, వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ రాజ్ తరుణ్ అండ్ లావణ్య అని చెప్తే ఏం చెప్తారు? ఇద్దరు ప్రేమించుకున్నమాట వాస్తవం అమ్మా, ఇద్దరు ఇంపల్స్, ఒక మాదిరి ఇమ్మెచ్యూరుడు, అయితే ఇద్దరు కూడా జీవితాన్ని చాలా క్యాజువల్ గా తీసుకున్నారు, ఆ పిల్లకి ఆ పిల్ల, ఈ పిల్లోడికి ఈ పిల్లోడు, పెళ్ళైన తర్వాత అత్తమాంగారాలు పిలుస్తున్నారు కదా, ఫంక్షన్ల గాట్లకి తిప్పుతున్నారు కదా, నాకు అన్ని రకాలుగా ఉన్నప్పుడు
రాజ్ తరుణ్ నన్ను ఎందుకు వదిలేస్తాడు ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఆ పిల్ల పెళ్లిని రిజిస్టర్ చేయించుకోకపోవడం తప్పు. 11 ఏళ్ళు తిరిగిన తర్వాత కొత్త కొత్త వైబ్స్ అలవాటైనాయి కదా అని ఈ అమ్మాయిని ఇల్లు పొలవి చదిరించేసుకుందాం అని కూడా రాజ్ తరుణ్ తప్పు. ఎన్నాళ్ళు తిరుగుతావు, ఎన్నాళ్ళు అమ్మాయిలు మారుతావు? 2010లో వీళ్ళిద్దరికి కూడా వైజాగ్ లో పరిచయం అయితే 12-13 లవర్స్ కింద ప్రేమ కొనసాగితే 14న ఈ అమ్మాయికి సంబంధించినటువంటి పుట్టినరోజు, ఆ పిల్లడికి సంబంధించిన పుట్టినరోజు నాడు వీళ్ళిద్దరూ కూడా గుళ్ళో పెళ్లి చేసుకోవడం జరిగింది. తర్వాత ఎప్పుడు కూడా ఈ అమ్మాయి గోవాకి వెళ్ళినా, ఏ ఫంక్షన్లకు వెళ్ళినా, ఆలింట్లో ఫంక్షన్లో ఉన్నా నల్ల పూసలు వేసుకుని ఆ పిల్ల ఫంక్షన్లో కూర్చుంది. మరి నల్ల పూసల ఫ్రెండ్కి వేసేటువంటి అద్భుతమైన కల్చర్ రాజ్ తరుణ్ ఎక్కడి నుంచి వచ్చిందో, మరి అలాంటి విషయాలన్నీ కూడా రాజ్ తరుణ్ అనేటువంటి మహానుభావుడే ప్రజలందరికీ కూడా వివరించాలమ్మా. ఎందుకంటే అమ్మాయి అబార్షన్ ఫోటోలు మీకు చూపించా, ఇదిగోండి ఆ అమ్మాయి నల్లపూసలు. ఇది రాజ్ తరుణ్ ఏ గోవా తీసుకెళ్ళినప్పుడు మరి అక్కడ హోటల్లో ప్రాబ్లం వద్దనుకుని ఫెండ వెళ్ళేమన్నా నల్లపూసలు వేసాడేమో కూడా ఆ మహానుభావుడు వచ్చి మీడియాకి వివరించాలి. మాల్వి ఎంటర్ అవడంతోనే ఇద్దరి మధ్య క్లాషెస్ వచ్చాయా, ఈ ఇద్దరికి గ్యాప్ వచ్చింది అనుకోవాలా? అమ్మా చాలా సార్లు అబ్బాయి ఇంటికి అడప దడప రావడం మానేయడం, కోకాపేటలో తన ఇల్లు అని చెప్పుకుంటుంది. 2017లో ఇద్దరు ఎంటర్ అయినప్పటి నుంచి వాళ్ళిద్దరూ కలిసి ఉంటున్న చోట ఎదురుకుండా రవీంద్ర గారు ఉన్నారు, చుట్టుపక్కల చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు. ఈ అమ్మాయి గోవా పోలే నన్ను వద్దంటున్నాడు, నన్ను బాధలు పెడుతున్నాడని చెప్పి లాక్డౌన్ తర్వాత వెళ్ళిపోయి తన వృత్తిత్తం చేసుకుంటానంటే నెల రోజులు తిరగకుండానే సినీ ప్రముఖులు ఫోన్ చేసి ఆ అమ్మాయిని మళ్ళీ తిరిగి ఇక్కడికి రప్పించారు. అన్ని ఆధారాలు ఉన్నాయమ్మా. సినీ ప్రముఖులు ఎవరు అంటే ఇప్పుడు తనకి కావాల్సింది ఒక సపోర్ట్ అండి, మీ ద్వారా తనకు వస్తున్న సపోర్ట్ ఇండస్ట్రీ నుంచి తనకి రావట్లేదు అనేది ఓపెన్ సీక్రెట్ ఇక్కడ. అమ్మా ఎవరు చేసినా చేయపోయినా ఆ పేర్లు ఎందుకు బయటకు చెప్పండి? అన్ని చెప్తాం అమ్మా, కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం, ఇవాళ ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి అమ్మా. ప్రతి ఒక్క ప్రముఖుడు ఎవరెవరైతే ఇంటికి వెళ్ళి ఈ పిల్లండి వంటలు తింటా ఏళ్లతో ఫోటోలు దిగారో అందరినీ సాక్షులుగా జత చేస్తామమ్మా, అందరూ కోర్టుకి రావాలి. ఈ పిల్ల విషయంలో ఈ పిల్ల మీద తిరిగి నిందేసి మస్తాన్సా అనేటువంటి క్యారెక్టర్ తీసుకొచ్చి ఈ పిల్ల విషయంలో ఈ అమ్మాయి ఫాల్స్ కేసు పెట్టింది అని చెప్పి అసలు ఎఫ్ఐఆర్ విషయంలో మస్తాన్సాయి అరెస్ట్ అవునప్పుడు కూడా ఈ అబ్బాయి ఫోన్ చేసి డైరెక్ట్ గా మీ ఇద్దరు కాదు నేను తప్పుగా అన్నాను, తాగేసి మా అమ్మాయితో తప్పుగా మాట్లాడాను నేను, మీ ఇద్దరు ఉన్నారని తప్పదు, మీ తమ్ముడు ఉన్నాడు, మా ఇంట్లో ఉన్నారు, మస్తాన్సాయి ఒకే ఒక్కసారి వచ్చేళ్ళాడు ఇంటికి, అందరూ చుట్టాలండగా ఫంక్షన్కి వచ్చాడని ఒప్పుకున్న ఆడియో క్లిప్ కూడా పోలీసు ఉన్నతాధికారులకు ఇచ్చామమ్మా, కోర్టుకు కూడా పెండర్ రూపంలో సబ్మిట్ చేస్తాను, మీడియాకు కూడా వెరీ సూన్ అన్ని రిలీజ్ చేస్తాం. నిన్న ఏవైతే అతను ఎడిట్ చేసినటువంటి ఆడియో క్లిప్స్ ని కావాలని అమ్మాయి ఇమేజ్ టార్నిష్ చేయడం కోసం ఒక 20-30 ఫేక్ అకౌంట్లు పెట్టుకుని ఈ అమ్మాయిని రోడ్డుకి లాగుతున్నాడు. అన్ని విషయాలు ఇందులో తప్పే ఉందమ్మా, ఎడిట్ చేసి అన్నారు. ఎదరా వెనకాతలు తెలియనప్పుడు బూతులు తిడుతున్నప్పుడే చెప్తున్నారు అనుకోండి అమ్మా, మరి మేము కూడా బీర్ బాటిల్ ఇచ్చిన బొరల బాగుంటాడు అంటే అడుగుతాం కదమ్మా, ఆ పిల్ల ఏ నేపథ్యంలో ఎన్ని చేసిందిరా, ఈ రక్తశక్తాలు ఏంటని మేము కూడా అడుగుతాం కదమ్మా, ఆడపిల్ల కింద ఉత్తర బూతులు మాడవు కదమ్మా, నువ్వు చిత్రవదన గురి చేస్తే ఈ స్థాయి ఇప్పుడు ఈ అమ్మాయి కొట్టుకుందని అంటున్నాడమ్మా, ఇప్పుడు వాళ్ళిద్దరు బెడ్రూమ్ లో కెమెరాలు పెట్టిన అయితే కాపురం చేయరు కదమ్మా. సో ఇవన్నీ ఏం జరిగినాయి అన్నది కోర్టుకు వచ్చినప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ చెప్పమని చెప్పండి. ఆ పిల్ల ఎందుకు తిట్టింది, ఓ నిస్సారాలు ఆడపిల్ల పచ్చి బూతులు తిట్టుకునేటువంటి పరిస్థితికి ఎందుకు వెళ్ళిపోయింది? ఇంకా చాలా ఉన్నాయిలేమ్మా, ఇంకా ఇప్పుడు మన రాస్తున్న వ్యక్తి మన ఏదో వచ్చి చాలా క్యూట్ బాయ్ లవర్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయి మీడియా ముందు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అన్ని బయటకు తీసుకొస్తాం. ఈ పిల్లతో నువ్వు కాపురం చేసిన మాట వాస్తవమా కాదా? ఈ పిల్లని నువ్వు అక్రమ సంబంధం అంటగడ్డానికి ట్రై చేసిన మాట వాస్తవమా కాదా? నీతో ఇప్పుడు ఉన్నటువంటి గర్ల్ ఫ్రెండ్ ఈ అమ్మాయిని దొంగ కేసులో ఇరికించే ప్రయత్నం చేసిందా చేయలేదా? ఎవరు ఏ పోలీస్ కేసు కానిస్టేబుల్ ఫోన్ చేస్తే దాన్ని కూడా బొక్కలో వేస్తామని మాట అన్న ఆడియో క్లిప్పులు కానించి ఈ అమ్మాయిని రైల్వే స్టేషన్ కానీ ఎలా లాక్కి వెళ్ళారో ప్రతి వీడియో కూడా మీడియాకు కూడా మేము ఖచ్చితంగా రిలీజ్ చేస్తామమ్మా. ఇప్పుడు మీతో మాట్లాడినటువంటి ఏ విషయానికి కూడా ఆధారం లేకుండా మేము మాట్లాడట్లా, ప్రతి దానికి మా దగ్గర ఆధారం ఉంది, ప్రతి వివరణ ఉంది. అమెరికా వెళ్తున్నప్పుడు రాస్తున్న అమ్మా నాన్న ఈ అమ్మాయిని అమెరికా ఫ్లైట్ ఎక్కించడానికి, తిరిగి ఫ్లైట్ లో వస్తుందన్న సంగతి ఒక రాస్తున్న తప్ప ఎవరికి తెలియదు. అక్కడ కుక్కకి టికెట్ లేదని చెప్పి కుక్క సర్టిఫికెట్ లేదని వెనక్కి పంపించేస్తే ఆ సర్టిఫికేట్ గురించి అమ్మాయి 14 గంటలు వెయిట్ చేసి మళ్ళీ 16 గంటలు ఫ్లైట్ పట్టుకుని న్యూజెర్సీ నుంచి వస్తే వచ్చి రాగానే ఢిల్లీ నుంచి సికింద్రాబాద్కి వెళ్తే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీసులు ఎలా లాక్కెళ్లారు అనేటువంటి వీడియో కూడా మా దగ్గర ఉంది. నా దగ్గర ఏమున్నాయి సార్, నా బాక్స్ లో ఓపెన్ చేసి ఎక్కడ చెక్ చేశారు కదంటే డోర్ మూసుకున్న కారెక్కని చెప్పి తీసుకెళ్లి 4 గ్రాములు MDMA ఎవడు పెట్టాడో ఎవడు చేయించాడో విషయం ఏంటో అన్ని కూడా బయటకు వస్తాయి.